ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది సార్. దీనికి సంబంధించి శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో కూడా చాలా క్లియర్గా 2021-22లో 5 తరగతులకు 11 లక్షల 19 వేల మంది విద్యార్థులు హాజరైతే 2023-24లో కేవలం 8.15 లక్షల మంది పిల్లలే అని చెప్పి. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి త్వరలో టీచర్లతో ఒక భేటీ కాబోతూ ఉన్నారు, విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా ప్రమాణాలని పెంచడం, ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచడానికి చాలా చేశామని చెప్పుకుంటున్న పరిస్థితిలో ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్ సంఖ్య తగ్గుతోంది, ప్రమాణాలను పెంచాలంటే ఏం చేయాలి? అంటే ప్రభుత్వ స్కూళ్ళలో తగ్గడం అనేది ఆందోళనకరం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం విద్యపైన చేస్తున్న ఖర్చు, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి వేతనము ఒక ప్రైవేట్ పాఠశాలలో వేతనానికి చాలా తేడా ఉంటుంది. అందులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అర్హతల రీత్యా కూడా చాలా ఎక్కువ తెలివైన వ్యక్తి. ఎందుకంటే మీకు చాలా బీఎస్సీలో సెలెక్ట్ కావాలంటే చాలా మెరిట్ ఎగ్జామినేషన్. అందువల్ల డెఫినెట్గా గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఈజ్ మోర్ క్వాలిఫైడ్ దెన్ ద ప్రైవేట్ స్కూల్ టీచర్. గవర్నమెంట్ టీచర్ ఈజ్ బెటర్ పేడ్ దెన్ ద ప్రైవేట్ టీచర్. మరి అయినా కూడా ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు ఉండడం లేదు? పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీత్యా చూసినా కొన్ని ప్రైవేట్ స్కూల్లో బాగా మౌలిక వసతులు ఉండొచ్చు, కొన్ని గవర్నమెంట్ స్కూల్లో లేకపోవచ్చు. కానీ అన్ని ప్రైవేట్ స్కూళ్ళలో కూడా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు. అందులో పేద బిడ్డలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే బిడ్డలు వెళ్తున్న ప్రైవేట్ స్కూళ్ళకు మారుతున్న ప్రైవేట్ స్కూళ్ళలో అయితే అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అవి కూడా బడ్జెట్ స్కూల్స్ ఒక రకంగా, అంటే పరిమితమైన ఫీజులతోనే నడిచేటువంటి ఒక సాధారణ పాఠశాల. అయినా మరి ఎందుకు వెళ్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ అంతకుముందు ఒక ప్రధానమైన కారణం మీడియం. గవర్నమెంట్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెట్టిన చోట రిటైన్ అవుతున్నారు. ఎందుకంటే కంపారిటివ్లీ పేద వర్గాల్లో కూడా ఇంగ్లీష్ చదువుల పట్ల ఆసక్తి ఉంది. ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ, మారిన ఆధునిక ఎకానమీలో ఇంగ్లీష్ ప్రాధాన్యత రీత్యా ఇంగ్లీష్ మీడియం పట్ల పేద వర్గాల్లో కూడా ఒక తపన, కోరిక ఉన్నది. సో అందువల్ల అదొక రీజన్ గవర్నమెంట్ స్కూళ్ళలో నుంచి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళటానికి. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో నాకు తెలిసినంతవరకు తెలుగు మీడియం ఎక్కడ ఉండదు, దాదాపు అంతటా కూడా ఇంగ్లీష్ మీడియంనే ఉంటుంది. గవర్నమెంట్ స్కూళ్ళలో కొన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఉన్నా ప్రధానంగా తెలుగు మీడియం ఉంటుంది. అందువల్ల ఇదొక కారణం. రెండవ కారణం ఏంటంటే పర్యవేక్షణ వ్యవస్థ ప్రభుత్వ స్కూళ్ళ పైన పోయింది. ప్రైవేట్ స్కూళ్ళలో యాజమాన్యం పర్యవేక్షిస్తుంటుంది, నియంత్రిస్తుంటుంది. ప్రమాణాలకు కావచ్చు, బోధనా పద్ధతులకు కావచ్చు, ఎప్పటికప్పుడు ఆ సూపర్వైజరీ సిస్టమ్ అనేది ప్రైవేట్ స్కూల్లో చాలా సమర్థవంతంగా అనే సర్టిఫికెట్ అని ఇవ్వలేను కానీ, బట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అదొక బిజినెస్ కనుక ఆ స్కూల్ నడవాలి, స్కూల్ సర్వైవ్ కావాలి అంటే పిల్లలు రావాలి. పిల్లలు రావాలి అంటే వారి పట్ల సరైన బోధన ఉండాలి అనే అకౌంటబిలిటీ ప్రైవేట్ స్కూల్లో ఉంటుంది. గవర్నమెంట్ స్కూళ్ళలో వచ్చే సమస్య ఏంటంటే పిల్లలు తగినా గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం అయితే పోదు, గవర్నమెంట్ హెడ్ మాస్టర్ ఉద్యోగం పోదు, ఎంఈఓ ఉద్యోగం పోదు, డిఈఓ ఉద్యోగం పోదు. సో ఇక్కడేమో నీకు ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్కు ఆ అకౌంటబిలిటీ ఉంటుంది. రేపు స్టూడెంట్స్ తగ్గిపోతే నా ఉద్యోగం ఉండదు, ఎందుకంటే స్టూడెంట్స్ లేకపోతే నాకెందుకు నాకెలా శాలరీ ఇస్తారు అని యజమానికి యాజమాన్యానికి ఉంటుంది. నాకు రేపు స్కూల్ సర్వైవ్ కావాలంటే పిల్లలు రావాలి అని. సో అందువల్ల ఇక్కడ అకౌంటబిలిటీ టీచర్కు ఉంటుంది, అలాగే మేనేజ్మెంట్కి ఉంటుంది. గవర్నమెంట్లో వచ్చే వరకు టీచర్కు సొంతగా ఎవరైనా ఇండివిజువల్గా అకౌంటబిలిటీ తప్ప వ్యవస్థీకృతమైన అకౌంటబిలిటీ లేదు. అంటే కమిటెడ్ టీచర్స్ ఉన్న చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళలో అద్భుతమైన నిబద్ధత కలిగిన కమిట్మెంట్ ఉన్న టీచర్లు ఉన్నారు. అక్కడ ఉన్న చోట స్ట్రెంగ్త్ కూడా ఉంది, మీకు స్ట్రెంగ్త్ పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల టీచర్ పర్సనల్ అకౌంటబిలిటీ, ఇండివిజువల్ అకౌంటబిలిటీ వ్యక్తిగతంగా ఉండవచ్చు, వ్యక్తిగా ఉండవచ్చు కానీ వ్యవస్థాగతంగా లేదు. సో ఇన్స్టిట్యూషనల్గా అకౌంటబిలిటీని బిల్డ్ చేసేది మేనేజ్మెంట్ వైపు నుంచి లేదు. అందుకే ఇవాళ ఎంఈఓ పోస్టులకు కానీ, డిపిడిడిఓ పోస్టులకు కానీ, డిఈఓ పోస్టులకు కానీ ప్రభుత్వ సూపర్విజన్ అనేది లేదు. ఇప్పుడు ఒక విద్యామంత్రో, ఒక విద్యాశాఖ అధికారులో గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పోయి ఎంత మేరకు పర్యవేక్షణ చేస్తున్నారు అనేది ప్రశ్నార్థకమే. అందువల్ల ఇప్పుడు కొత్తగా ఈ ప్రమాణాలను స్థిరీకరించడానికి విద్యా కమిషన్ పెడతాం అని ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. చూడాలి మరి ఆ విద్యా కమిషను విధి విధానాలు ఎలా ఉంటాయి,
దాన్ని ఏ రకంగా నిర్వహిస్తారు. కానీ ఒక మంచి ప్రయత్నం అదే జరిగితే, ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రమాణాలు కనుక పెంచగలిగితే పేదవారికి ఈరోజు ఆధునిక నాలెడ్జ్ ఎకానమీలో నువ్వేమీ ఇవ్వకు, ఎడ్యుకేషన్ సరిపోతుంది. అన్ఫార్చునేట్లీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కూడా నిర్లక్ష్యానికి గురైన రంగం విద్యారంగం. ఎందుకంటే లాస్ట్లో కొంత స్కూల్ బిల్డింగ్లు కట్టడం మీద కొంత ప్రయత్నించినా ఓవరాల్గా 10 ఇయర్స్లో కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, రెసిడెన్షియల్ స్కూళ్ళు నిర్మించారు. అది కూడా సెకండ్ స్టే ఫేజ్లో వచ్చిన రెసిడెన్షియల్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకున్నా కూడా స్కూల్ పెట్టారు, చాలా కనీస వసతులు లేని చోట కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెట్టారు. స్టిల్ అది ఒక మంచి ప్రయత్నం, అదొక డెఫినెట్గా మంచి ప్రయత్నం. కానీ మిగతా స్కూళ్ళన్నీ నెగ్లెక్ట్ చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉండే పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ టోటల్ స్టూడెంట్ పాపులేషన్లో చాలా పరిమితమే. అందువల్ల మిగతా స్కూళ్ళన్నింటినీ డెవలప్ చేయాల్సిన అంశం ఉంది, అది చేయలేదు. అందువల్ల ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో నుంచి పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళటానికి మా గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ పైన ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ కాకపోవడం. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి అంటే ఆ క్వాలిటీ, ఆ అకౌంటబిలిటీ అనేది ఉండాలి. సో అది లేనప్పుడు నీకు సహజంగానే పిల్లలకు తల్లిదండ్రులకు పబ్లిక్ ఆ ప్రైవేటా కాదు, చదువు ఎక్కడ బెటర్గా వస్తుందని వాళ్ళు నమ్మితే అక్కడికి వెళ్తారు. సో క్యాట్ మే బీ బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్ అంటారు. పిల్లి నల్లదా తెల్లదా కాదు, ఎలకని పట్టాలి. సో అందువల్ల పేదవాళ్ళు పోతున్నారంటే దానికి అభ్యంతరం కాదు. అభ్యంతరం ఏంటి నీకు అంటే ఆ లెవెల్గా గవర్నమెంట్ స్కూల్ సిస్టంలో అకౌంటబిలిటీ తీసుకురావాలి, బోధనా ప్రమాణాల్లో మార్పులు రావాలి, ఇంగ్లీష్ మీడియం మాత్రం ప్రత్యేకంగా బోధించగలిగే ఫ్యాకల్టీ ఉండాలి. డిఎస్సి ప్రత్యేకంగా ఫర్ ఇంగ్లీష్ మీడియంకు రిక్రూట్ చేయమని నాలాంటి వాళ్ళు చాలా కాలంగా అడుగుతున్నారు. లేదు సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా మార్చండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట. ఎందుకంటే పేద బిడ్డలకు వాళ్ళకి ఇంటికి వెళ్ళాక చదువుకునే ఇకో సిస్టమ్ ఉండదు కనుక. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి దాన్ని ఇప్పుడు ఉన్నదా లేదా కూడా తెలియదు. సో అలా కొన్ని చర్యలు కనుక కాంక్రీట్గా తీసుకోగలిగితే ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. అది పెద్ద ఉపశమనంగా ఉంటుంది పేదవాళ్ళకి. అలా ప్రైవేట్ స్కూళ్ళ పేరిట ఇద్దరు పిల్లలు ఉంటే 50 వేలకి ఆ సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది కనీసం. ఒకవైపు ఏమో ప్రభుత్వము పేదల డబ్బే, ప్రజల డబ్బే ఖర్చు పెడుతోంది, మళ్ళీ ప్రజలు కూడా మళ్ళీ చదువుకొని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది ఎక్కడ న్యాయం? అందువల్ల ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళలో ప్రమాణాలని స్థిరీకరించి ప్రమోట్ చేసే చర్యలు ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి.